వెంకటరెడ్డి గారు ఎలా చూడాలి మీ జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఉన్న కేసులు తాజాగా ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో మొన్న వాటి విషయంలో చర్చించడానికి వెళ్ళారా లేదంటే నిజంగా 16 అంశాలకు సంబంధించి ఆల్రెడీ 13 పాతయే అనుకోండి 3 కొత్తవి జోడించారు వాటి మీద చర్చించారా ప్రభుత్వం ప్రతిపక్షం ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణలు మీ సమాధానం ఏంటి శేఖర్ గారు ఇక్కడ మేము ప్రతిపక్ష నాయకుడి అంటే మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళి ఆల్రెడీ అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కానీ కేంద్ర మంత్రులు కానీ కలవడం జరిగింది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి మోడీ గారిని కానీ కేంద్ర మంత్రులు కానీ అమిత్ షా గారిని కానీ పలుసార్లు ఢిల్లీ వెళ్ళి కలవడం జరిగింది ముఖ్యమంత్రి హోదాలో మేము ప్రతిపక్ష నాయకుడు హోదాలో కలిసినప్పుడు కూడా ఇదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి మంత్రులు తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి కేసుల గురించి ఢిల్లీ వెళ్ళి కలుస్తున్నాడు అని చెప్పి కూడా మా మీద ఆరోపణలు చేశారు ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా కూడా ఇప్పుడు కూడా మేము ఈడీ కేసుల గురించి వెళ్తున్నాం సిబిఐ కేసుల గురించి వెళ్తున్నాం అని చెప్పి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు అంటే సూటిగా అడుగుతా ఉన్నాం అంటే మేము ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి ఎందుకు భయం కలుగుతా ఉంది ఎందుకు తెలుగుదేశం పార్టీకి వెన్నులో వణుకొస్తా ఉంది ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినా లేదంటే ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీ వెళ్ళినా ఎందుకు తెలుగుదేశం పార్టీకి భయం కలుగుతా ఉంది నిజంగా ప్రధానమంత్రి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ మాఫీ చేయగలని చెప్పి తెలుగుదేశం పార్టీ భావిస్తా ఉన్నదా సూటి కోసం నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీకి ఒకవేళ అలానే అయితే మీ మీద ఉన్నటువంటి 18 అవినీతి కేసుల్లో స్టేలు ఏదైతే ఉన్నాయో ఆ స్టేలు అలానే కంటిన్యూ చేయమని చెప్పి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే బెయిల్ క్యాన్సిల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ జైలుకు పంపమని మీరు కూడా 30 సార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారిని కానీ ఏదైతే అమిత్ షా గారిని కానీ అడిగారా చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు ఢిల్లీ వెళ్ళి ఏదైతే 2014 నుంచి 2018 వరకు 30 సార్లు వెళ్ళి ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఇదే అంశాన్ని అడిగారా ఇదే మేము కూడా అడిగామని చెప్తే సో మేము కూడా దీని గురించి వెళ్ళామని చెప్పి కన్ఫైన్ అయి మాట్లాడదాం అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఇది ఒక రాద్ధాంతం చేసి మేము ఢిల్లీ వెళ్ళి రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులను తీసుకొచ్చే అంశం మీద మేము ఢిల్లీ వెళ్తా ఉన్నాం మేమేదో మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమో లేదంటే మా వ్యక్తిగత ప్రయోజనాల గురించో లేదంటే మీకు సంబంధించినటువంటి దాని మీద లేదా మీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి మేము ఎప్పుడు వెళ్ళలేదు మేము కేవలం రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాల మీద ఢిల్లీ వెళ్తున్నాం తప్ప మా రాజకీయ ప్రయోజనాల కోసం స్వప్రయోజనాల కోసం మేము ఏ రోజు ఢిల్లీ వెళ్ళలేదు వెళ్ళవు కూడా ఇది స్పష్టంగా మేము క్లారిటీగా చెప్తా ఉన్నాం మేము రాష్ట్ర ప్రయోజనాల మీద ఢిల్లీ వెళ్ళామని మాత్రం చెప్తా ఉన్నాం అంటే పోలవరం ప్రాజెక్టు గురించో లేదంటే ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిణామాలు మీరు చెప్పిన 16 అంశాలు ఏవైతే ఉన్నాయో తెర మీదకి వచ్చినాయి వీటి గురించి జగన్మోహన్ రెడ్డి గారు హఠాత్తుగా రాత్రి 10 గంటలకి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందంటారా సరే డిసెంబర్ 15వ తారీఖున కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిశారు మళ్ళీ 4 రోజుల తర్వాత కూడా ఢిల్లీ వెళ్ళి కలిశారు ఇప్పుడు ఏదైతే మేము ఆ రోజు వెళ్ళినప్పుడు కూడా మేము ప్రతిసారి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన వెళ్ళిన ప్రతిసారి మా ప్రధాన ఎజెండా ఏదైతే ఉందో రాష్ట్రానికి రావాల్సినటువంటి సంజీవిని అయినటువంటి ప్రత్యేక హోదానే మా ప్రధాన ఎజెండా మిగిలిన రెండో ఎజెండా వచ్చేటప్పటికి విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి మీరు ఏదైతే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రావాల్సిన నిధులు ఏదైతే ఉన్నాయో దాని మీద అదే విధంగా 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశం దాంట్లో కర్నూలుకి హైకోర్టును ఏదైతే తరలించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ కర్నూలుని హైకోర్టుకి తరలించే అంశం మీద కూడా ఢిల్లీ వెళ్ళి చర్చించడం జరిగింది మొన్న వరదలు వచ్చి కొన్ని ఏదైతే కొంత నష్టపోయినటువంటి ఏరియాలో ఇంకా కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఉన్నాయి కాబట్టి దాని మీద మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి ఏదైతే 13 మెడికల్ కాలేజీలను కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయదలిసిందో దాని అంశం మీద కావచ్చు స్థానిక సంస్థలకు ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ అంశానికి సంబంధించి కావచ్చు మన నివార్ తుఫాను బాధిత ప్రాంతాల్లో చర్యలకు సహాయం తీసుకోవాల్సిన అంశాలు కావచ్చు విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి కొన్ని సంస్కరణల విషయాల్లో కావచ్చు అదే విధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఇప్పుడు కేంద్రం నుంచి దాని అనుమతులు కావాలి కాబట్టి ప్రధానంగా వాటికి సంబంధించి కావచ్చు వీటన్నిటి మీద దాదాపుగా 16 అంశాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటి మీద ఢిల్లీ వెళ్ళి చర్చించారు తప్ప మా వ్యక్తిగత ప్రయోజనాల కోసమో రాజకీయ ప్రయోజనాల కోసమో మేము ఏ రోజు ఢిల్లీ వెళ్ళలేదు ఏ రోజు ఏ నాయకుడిని మేము కలవలేదు ఇది స్పష్టంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కుల మీడియాలో లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి కుల పత్రికలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కథనాలు రాసుకుంటే దానికి మేము సమాధానాలు చెప్పాలి తప్ప లేదు.